రాస గారు రమేష్ గారు మదనపల్లి నుంచి వచ్చారు సార్ మంచి విద్యావంతుడు మంచి విద్యావంతుడు ఎంబీఏ చేశారు బిటెక్ చేశారు అండ్ జర్నలిజం చేశారు మంచి విద్యావంతుడు విద్యావంతుడు అయినప్పటికీ కూడా ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానమే కానీ బైబిల్ పరంగా కూడా అంత జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానంతో దేవుడు ఇచ్చిన కొన్ని వాక్యాలను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి మాదరపల్లి నుంచి ఆయన శ్రమ తీసుకొని వచ్చారు ఆయన పిల్లలతో పాటు కాబట్టి ఆయన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగించుకుంటున్నాను థాంక్యూ సార్ థాంక్యూ జో గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఐ ఫీల్ ఇట్స్ మై గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బి విత్ యు సచ్ డిస్టింగ్విష్డ్ వండర్ఫుల్ పీపుల్ ఈ యొక్క సిపిడబ్ల్యూడి ఆఫీస్ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఆనబుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జగన్నాథరావు గారికి తర్వాత వేదిక మీద ఉన్న అలాగే జిఎస్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే ఆనబుల్ ఏఎస్ ఎంవిఎస్ రెడ్డి గారికి కెఎం సురేష్ గారికి ఆచార్య గారికి మోహన్ కృష్ణ గారికి ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే జూనియర్ ఇంజనీర్స్ అందరికీ అదర్ ఆఫీస్ స్టాఫ్కి వందనాలు మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగ నా చక్కగా నిర్వహించి నన్ను ప్రేమతో మీ మధ్యకి ఆహ్వానించిన జోబ్ గారికి నెల్సన్ గారికి పురుషోత్తం గారికి సందీప్ గారికి అలాగే రాజేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ఆహుతులుగా విచ్చేసిన విఘ్నులందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను ముందుగా ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చదివి నేను ఎక్కువ వచనాలు ఏం చదవను ఒకే ఒక వచనం చదువుతాను తర్వాత క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 18:37 యోహాను సువార్త 18:38 యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ప్రభునందు ప్రేమైన వారు ఒక చక్కని మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది బద్దెన్న గారు సుమతి శతకారుడైన బద్దెన్న గారు ఒక చక్కని మాట అన్నారు వినదగిన ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు కని కళ్ళ నిజము తెలిసిన మనుషుడిపో నీతిపరుడు మహిళ సుమతి అని కాబట్టి మనము ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు అందులో సత్యాసత్యాలు విచారించి సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అలాంటి వారే నీతిపరులు మహిళ అని బద్దెన్న గారు మనకు నేర్పించారు ఇక్కడున్న మీ అందరికి కూడా నాకు తెలియని ఏదో ఒక విషయం తెలుసుంటుంది అది నేను నేర్చుకోవాలి మీ అందరికంటే కూడా నాకు ఏదో ఒక విషయం తెలుసుంటుంది అది మనం నేర్చుకోవాలి ప్రాచీన కాలపు చైనా సామెత ఒకటి ఉంది అదేంటంటే 1000 ఆలోచనలు ఘర్షణ పడని 1000 ఆలోచనలు ఘర్షణ పడని 100 పూలు వికసించని అన్నారు మావో జడాంగ్ గారు అలియాస్ మావో సెటుంగ్ ఆయన ఈ పదాన్ని తరచుగా వాడేవారు ఒక 1000 ఆలోచనలు ఘర్షణ పడితే తప్పు లేదు అందులో నుంచి ఒక 100 పూలు వికసిస్తాయి ఎన్నో ఆలోచనల సమాహారము ఒక మంచి సత్కార్యానికి దారితీస్తుంది కనుక సత్యం అనేది మనిషిని స్వతంత్రుడిగా చేస్తుంది సత్యం అనేది మనిషిని ఆలోచింపజేస్తుంది సత్యం అనేది మానవ జాతి పురోభివృద్ధికి ఆధారపడి పనిచేస్తుంది అందుకే మన నేషనల్ ఎంబ్లం మీద సత్యమేవ జయతే అని రాసుంటారు ముండకోపనిషత్తులో నుంచి ఆ భాగాన్ని తీసుకున్నారు సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది ఎప్పుడైనా సరే కనుక క్రిస్మస్లో ఉన్న సత్యం ఏమిటి ఇందాక నేను ఒక వచనాన్ని చదివాను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని ఇందుకొరకే లోకంలోనికి వచ్చి తిని అని జీసస్ క్రైస్ట్ వారు అన్నారు ఆయన జన్మ ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏమిటి అంతవరకు మనకు తెలియని సత్యం ఏమిటి ఈయన కృతగా సంప్రదాయము మన యొక్క విలువలు వీటన్నిటిని కూడా ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ స్వామి వివేకానంద గారు జీసస్ గురించి ఒక మాట అన్నారు విజ్ఞులైన వాళ్ళు దాన్ని ఆలోచిస్తే చాలా మంచిది
నేను ఆలోచించాను హైదరాబాద్లో నేను సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకునే కాలంలో విస్తారమైన పుస్తకాలు చదువుతూ ఉండగా ఈ పుస్తకం కూడా నాకు అంటబడింది. క్రైస్ట్ ద మెసెంజర్ అని ఒక చిన్న పుస్తకం రాశారు స్వామి గారు. నా జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసిన స్వామి వివేకానంద గారు రాసిన పుస్తకంలో ఇఫ్ ఐ యాజ్ అన్ ఓరియంటల్ హ్యావ్ టు వర్షిప్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే లెఫ్ట్ టు మీ దట్ ఈస్ టు వర్షిప్ హిమ్ అండ్ నథింగ్ ఎల్స్ అని అన్నారు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది స్వామిజీ గారు ఏ మాట అంటే విచిత్రంగా అని. ఆ తర్వాత నా పరిశోధన ఇంకొక కోణంలో కొనసాగించడం మొదలు పెట్టాను. అసలు జీసస్ ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే సత్యాన్ని తెలియజేయడానికి. ఏమిటి ఆయన తెలియజేయాల్సిన సత్యం? మనం నేర్చుకోవాల్సిన సత్యం, మానవ జాతి ఎప్పుడు పుట్టింది అనే ప్రశ్నకు ఎవరు ఇతమిద్ధంగా అంటే కరెక్ట్ గా జవాబు చెప్పలేరు. మానవ జాతి పుట్టుకకు కారణమేమి, మానవ జాతి యొక్క అంతానికి కారణమేమి, అంతం ఎప్పుడవుతుంది, ఈ మధ్యకాలంలో మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము. ఇటీవలే ఒక సినీ కవి మరణించారు, స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన వీడియోస్ అదే పనిగా పాపప్ అవుతూ ఉంటే నేను చూస్తూ ఉంటే ఆయన అన్నారు, మనిషి పుట్టడానికి ఒక బిందు ఉంది, మరణించడానికి ఒక బిందు ఉంది, ఈ బిందువుకు యువతల ఏం జరిగిందో తెలియదు, చనిపోయిన తర్వాత అంటే ఆ బిందువుకు అవతల ఏం జరిగిందో మనిషికి తెలియదు. ఆ రెండింటినీ తెలుసుకోవడమే మానవ జాతి యొక్క లక్ష్యం అని అన్నారు ఆయన. మనుషుడు ఆ రెండింటి గురించి తెలుసుకోవాలంటేనే సాహిత్యం అవసరం అవుతుంది, సైన్స్ అవసరం అవుతుంది. ఈ భూమి మీద ఉన్న సకల శాస్త్రాలు కూడా మన ఉనికి ఎందుకు, మన ఎగ్జిస్టెన్స్ ఎందుకు, మన పుట్టుక, మన ఎగ్జిస్టెన్స్, మన యొక్క అంతము, వీటిని తెలుసుకోవడంతోనే మన జీవితం వికసిస్తుంది, ధన్యమవుతుంది అని అన్నారు ఆయన. నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ రోజుల్లో ఎన్నో ఆలోచనలు నా మదిలో పొడసూపుతూ ఉన్నాయి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు కదా. ఏమిటా సత్యము అంటే మనుషులకు కావాల్సింది రోటీ, కపడా, ఔర్ మకాన్, ఈ మూడు ఉంటే చాలని అనుకున్నాను. తినడానికి కాస్త తిండి, తర్వాత కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఒక చిన్న షెల్టర్ ఏదో ఉంటే మనిషి జీవితం గడిచిపోతుంది, ఇంకేం అవసరం లేదు మనిషికి అని. మరి ఈ మూడింటిని పుష్కలంగా కలిగినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు మరి సూసైడ్ చేసుకున్నారు, ఎందుకు జీవితం మీద ఆశ వదులుకున్నారు, జీవితం మీద విరక్తి పెంచుకున్నారు ఎందుకు? ఈ మూడు కాకుండా ఏదో ఒకటి మనిషికి అవసరం అవుతుంది. ఈ మూడు కాకుండా అవసరమైంది ఏమిటి అంటే అది భగవంతునితో ఉన్నటువంటి అనుబంధం. అది లాస్ అయింది మనిషికి. మనిషి లోపల ఒక శూన్య ప్రదేశం ఒకటి ఉంది. ప్రతి మనిషి లోపల ఒక శూన్య ప్రదేశం ఒకటి ఉంది. ఆ శూన్య ప్రదేశాన్ని దేవుడు మాత్రమే ఫుల్ఫిల్ చేయగలడు. మనిషి ఎంత జ్ఞానం సంపాదించినా, ఎన్ని కోట్ల డబ్బు సంపాదించినా, ఎంతమంది మనుషులను సొంతం చేసుకున్నా, ఆ శూన్య ప్రదేశాన్ని ఎవ్వరు కూడా ఫిల్అప్ చేయలేడు. ఇట్స్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ అని అన్నారు. ఆ వాక్యూమ్ను ఫిల్ చేయాలంటే మనకు ఒక సత్యం తెలియాలి. ఏమిటంటే మనము పరలోక రాజ్యము లేదా మోక్షము లేదా స్వర్గము ఏదో ఒకటి చెప్పండి. నేను మతాన్ని గురించి ప్రచారం చేయడానికి రాలేదు. నేను మతంలో కూడా లేను, నేను క్రైస్తవ మతంలో ఎప్పుడూ లేను, ఎప్పుడూ ఉండను కూడా. కానీ నేను క్రీస్తు అనే ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయనకు రక్షకుడు అని పేరు. రోటీ కప్పడా ఆరు మకాన్ కాకుండా ఇంకేం కావాలి మనిషికి అంటే, మనిషికి మనశ్శాంతి కావాలి. దేని నుంచి మనశ్శాంతి కావాలి? పాపముల నుంచి ప్రాయశ్చిత్తం కావాలి వాడికి. ఆ ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది? పూర్వకాలం నుంచి మనం చూస్తే మనుషులు పాపం నుంచి ప్రాయశ్చిత్తం కోరడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి రకరకాలైన యాగాలు చేశారు, బలులు అర్పించారు. మీరు చరిత్రలో చూస్తే గౌతమ బుద్ధుని కాలానికంటే ముందు విశేషమైన యజ్ఞ యాగాదులు, క్రతువులు జరిగాయి భారతదేశంలో. ఎందుకంటే పాపం పరిహరించబడాలి, ఈ పాపం ఉండద్దు. అయితే బుద్ధుడు ఏం చేశారంటే అహింసో పరమో ధర్మ అనే నినాదాన్ని చెప్పారు ఆయన. ఆయన ఆ మాట చెప్పడంతోనే చాలా మంది బుద్ధిజంలోకి వచ్చేసారు. నేను చరిత్ర చెప్తూ ఉన్నాను. చాలా మంది బుద్ధిజంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ బలులు క్రతువులు ఆగిపోయాయి. వాస్తవానికి ఆ బలులు క్రతువులు ఎందుకు జరగాలి అంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం.
తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే ఒక శ్లోకానికి నిదర్శనంగా ముందు చూపుగా జరుగుతున్నాయి బలులన్నీ. అందుకే మహాబుద్ధుడు ఆయన మరణించేటప్పుడు బుద్ధుడు మరణించిన తర్వాత హీనయాన మహాయానం రెండు శాఖలుగా చీలిపోయింది. బుద్ధుడు మరణిస్తూ ఉన్నాడు, ఆయన డెత్ బెడ్ మీద ఆయన ఉన్నాడు, ఆయన అనునాయులందరూ కలిసి, ఆయన అనుచరులందరూ కలిసి, ఆయన సపోర్టర్స్, ఆయన ఫాలోవర్స్ అందరూ కలిసి ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, సార్ మీరు చచ్చిపోతున్నారు, మీరు నిర్యాణం చెందుతూ ఉన్నారు, మాకు ఏదో ఒక మార్గం ఉపదేశించండి అంటే, నేటికి సరిగ్గా 500 సంవత్సరాల తరువాత భూమికి మధ్యలో ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు, ఆయనను మెతయ అని అంటారు, ఆయన్ని మీరు ఫాలో అవ్వండి, ఆయనే మీకు మోక్షాన్ని చూపిస్తాడని గౌతమ బుద్ధుడు సెలవిచ్చిన మాట బుద్ధిస్ట్ బుక్స్ లో దిగానికాయ అనే బుక్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరిఫైబుల్ ఇన్ ఇంటర్నెట్, మీరు చూడొచ్చు. సో మాకు మహామార్గం చూపించేవాడు ఎవరు అంటే 500 సంవత్సరాల తర్వాత, బుద్ధుడు మరణించిన 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటే, మనిషి పాపం పోవాలంటే జంతు బలి అవసరం లేదు, మనిషి పాపం పోవాలంటే క్రతువులు హోమాలు అవసరం లేదు, మనిషి పాపం ప్రక్షాళన కావాలంటే సాక్షాత్తు పరమాత్ముడే భూమి మీదకి నరావతారిగా దిగివచ్చి ఆయన తన శరీరాన్ని శిలువ మీద బలియాగంగా చేసుకుంటే తప్ప మనిషి పాపం పోదు. అసలైన అవతార రహస్యం అది. అవతారం దాల్చిన భగవంతుడు దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడని మనం అంటాం. ఆలోచించండి, భగవంతుడు దుష్టుల్ని శిక్షించాలి అంటే ఆయన స్వర్గంలో నుంచి ఆ పని చేయొచ్చు, అక్కడి నుంచే తన మహిమా ప్రభావాలు ఉపయోగించి దుష్టులందరినీ సమూలంగా నాశనం చేయొచ్చు. మరి భూమి మీదకి దిగి రావాల్సిన అవతారం ఏమిటి, ఎందుకు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు అంటే, ఆయన బలియాగం అవ్వడం అనే ఆ యొక్క కార్యక్రమం ఉంది చూశారు, అది అక్కడి నుంచి చేయడానికి లేదు. ఆయన నరావతారిగా రక్త మాంసయుత దేహంతో ఈ భూమి మీద జన్మించాల్సిందే, ఆయనను బలియాగంగా అర్పించాల్సిందే, ఆయన మరణించి రక్తాన్ని కార్చి మరణించిన తర్వాతే పాపక్షమాపణ. కేశవ చంద్రసేన్ అని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర ఆ యొక్క ఉద్యమంలో పనిచేస్తూ ఉన్న కేశవ చంద్రసేన్ మహామేధావి, ఆయన అన్నారు ఒక మాట, భగవంతుడు మానవ జాతికి ప్రసాదించినటువంటి ఒక గొప్ప బహుమానం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. మానవ జాతికి ఒక గిఫ్ట్గా జీసస్ ని భగవంతుడు ఇచ్చాడు. తిరిగి ఆ భగవంతునికే ఈ మనుషులు నైవేద్యం పెడదాం అనుకున్నారు, ఆయన్నే బలిగా శిలువ మీద బలిచ్చి ఆయన నైవేద్యం అర్పించారు అని కేశవ చంద్రసేన్ గారు అన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ చెప్తుంటే మనకు ఒకటి స్ఫురిస్తుంది గుర్రలో, మీరు చెప్తున్నదంతా కూడా 2000 సంవత్సరాల చరిత్రే కదండి, అంతకుముందు 100,000,000,000,000 సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశానికి అని చెబుతాం మనం. నేను అది కూడా పరిశీలించాను, అందుకే జాగ్రత్తగా వినాలి, సావధానంగా వినాలన్నమాట. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు పుట్టి తిని అన్నారు కదా యేసు ప్రభు. మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, వరల్డ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పురాతనమైనటువంటి కట్టడపు ఇటుక, ఒక బిల్డింగ్ కట్టినట్టుగా ఒక ఇటుక ఏదైనా ఉందా అండి అంటే వాళ్ళు చెప్తారు, అతి ప్రాచీనమైన ఇటుక, ద ఓల్డెస్ట్ బ్రిక్ ఏదైనా ఉంది అంటే అది 7000 BC నుంచి 3300 BC మధ్యలోనే ఉంటుంది. సిరియాలో డమాస్కస్ లో టెల్ అస్వాద్ అని ఒక చిన్న నగరం ఉంది, చిన్నది, అక్కడి నుంచి ఒక ఇటుక తీసుకున్నది, ప్రాచీనమైన ఇటుక. దాని వయస్సు ఎంత అంటే ఇతమితంగా చెప్పలేమంటే అప్రాక్సిమేట్ గా చెప్తాము, అది 7000 BC నుంచి 3300 BC మధ్యలో ఉంది. తర్వాత పాకిస్తాన్ దగ్గర కచ్ అనే ప్రాంతంలో అక్కడ మెహర్గర్ అనే ఒక చిన్న ప్రదేశం ఉంది, మన ఇండస్ రివర్ ఉంది చూసారు, సింధు నది దగ్గర, అక్కడి నుంచి ఒక బ్రిక్ తీసుకున్నారు, అక్కడ ఏదో కట్టడం ఉంటే అది కూడా ఇంతే సేమ్. నేను మనకు దగ్గరగా ఉన్న వాటి వివరాలు చెప్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు సర్వే చేసినప్పుడు బ్రిక్స్ తీసుకుంటే అవన్నీ కూడా 7000 BC నుంచి 3300 లేదా 2200 ఈ మధ్య కాలంలోనే ఉంటాయి. కాబట్టి మానవ జాతి చరిత్ర 100,000,000,000 సంవత్సరాలు లేదు,
అది అపోహ మాత్రమే, అది అతిశయోక్తి మాత్రమే. మానవజాతి చరిత్ర 6000 సంవత్సరాలే అయినప్పటికీ సరే మీరు చెప్తున్న జీసస్ 2000 ఇయర్సే కదా అని కూడా మీరు అనొచ్చు. దీనికి శ్రీమాన్ స్వామి వివేకానంద గారు జవాబిచ్చారు మానవ జాతికి. ఆయన అన్నారు ఏమిటంటే, పరమాత్ముడిని భగవంతుణ్ణి మనం చూడలేము, తెలుసుకోలేము. ఆ భగవంతుని యొక్క పుత్రుడు, పరమాత్ముని యొక్క పుత్రుడు, ఆ పిత, పరమపిత యొక్క పుత్రుడు పరమాత్మల్లో నుంచి నాద బ్రహ్మంలాగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే బ్రహ్మము, ఆయనే క్రీస్తు అని స్వామి వివేకానంద గారే అన్నారు. ప్రబోధ రత్నాకరం అని ఒక పుస్తకం దొరుకుతుంది. మామూలుగా ఐ యూస్ టు క్యారీ ఆల్ ద బుక్స్, ఐ రెఫర్డ్ అండ్ ఐ యూస్ టు కోట్, తెచ్చుకునేవాడిని నేను. ఇవాళ నేను యాక్చువల్గా ఇవాళ 23rd, రేపు 24th వెళ్ళిన క్రిస్మస్ ఈ బిజీ షెడ్యూల్లో నేను అదరా వచ్చేసాను. మీరు వెరిఫై చేయొచ్చు. ఎందుకంటే సత్యాన్వేషణ అనే మాట గురించి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో, మన జన్మకు ముందు ఏం జరిగిందో, ఈ విషయాలన్నీ బ్రతుకున్న కాలంలోనే మనం తెలుసుకుంటే మనంత ధన్యులు ఇంకొకరు ఉండరు. జొరాస్ట్రని పారసీక దేశపు మత ప్రవక్త ఆయన ఉండేవారు. జొరాస్ట్రనిజం అని స్థాపించాడు ఆయన. ఆయన అన్నాడు, క్రీస్తు పూర్వం 500 ఇయర్స్ ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసి మీరు ఆయన ఎక్కడ పుట్టారో, ఎక్కడున్నారో మీరు తెలుసుకోవచ్చు అన్నారు. దాని గురించే ముగ్గురు జ్ఞానులు కాదు కానీ జ్ఞానులు, వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ 3 జ్ఞానులు కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఆయన్ని చూసి వెళ్ళారు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తానండి. మీరు ఇక్కడ యూనివర్సిటీలోకి వెళ్తే లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, ప్రతి యూనివర్సిటీలో కూడా ఉంటుంది. ఆ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళి, ఇక్కడ చదివాను, ఎంఎస్సీ ఇక్కడ చదివాను, మిగతా అన్నీ ఎక్కడెక్కడ చదివాను, అక్కడికి వెళ్తే మీరు అక్కడ ఎవరైనా ప్రొఫెసర్ని పట్టుకొని ఒక మాట అడగండి, మానవ జాతులు ఎన్ని రకాలు, మానవ జాతిలో ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని రకాలు అని మీరు అడిగితే ప్రధానంగా 3 రకాలండి అంటారు వాళ్ళు. ఏమిటా రకాలండి అని మీరు మరి ప్రశ్నిస్తే, ఒకటి షెమైటిక్ రేసెస్ అండి, రెండవది హెమైటిక్ రేసెస్, మూడవది జాఫైటిక్ రేసెస్ అండి అంటారు వాళ్ళు. ఇవే విచిత్రమైన పేర్లు అని మీరు ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నోవహు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కాలంలో జలప్రలయం వచ్చింది, మనుషులందరూ కూడా చనిపోయారు. మిగిలిన వాళ్ళు 3 ఆయన కొడుకులు షేము, హాము, యాపెతు. ఆ 3 నుంచే మానవ జాతి సమస్తము ఉద్భవించింది. మానవ జాతులు, లాంగ్వేజెస్, ఈ యొక్క పంచఖండాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు. ఇది సైన్స్ మనకు చెప్తున్న నిజం. కనుక మనిషికి ఈ రోజుల్లో కావాల్సింది పాప క్షమాపణ. రాజకీయం పెరుగుతోంది, సైన్స్ డెవలప్ అవుతుంది, మనిషి ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, స్పేస్ లోకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు, ఇంకా ఏమేం చేస్తాడో చెప్పలేము. కానీ అవన్నీ కూడా మనిషిని రక్షించలేవు. మనిషిని రక్షించాలంటే రక్షకుడు కావాలి. దేని నుంచి రక్షించాలి? పాపముల నుండి రక్షించాలి, నిత్య నరకం నుంచి రక్షించాలి, మోక్ష మార్గములకు మనిషిని చేర్చాలి. అందుకనే క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. రక్షకుడు పుట్టాడు. ఈ వెనకాల రాసున్నారు, నేడు దావీదుపురం ఉందన మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు. అక్కడెక్కడో దావీదుపురంలో పుడితే ఎలాగండి అని కూడా మనం ప్రశ్నించవచ్చు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదివేటప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి ఒక పెద్ద అట్లాస్ తీసుకున్నాను. ఒకటే ఒక అట్లాస్ ఉంది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ఇట్ ఇన్ 2000. పెద్ద అట్లాస్ ఒకటి తీసుకున్నాను. తీసుకుంటే దాంట్లో సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది. సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద బెత్లెహేమ్ అని ఉంది అందులో. అది క్రిస్టియన్స్ రాసిన అట్లాస్ కాదు, సైంటిస్టులు రాసినటువంటి అట్లాస్. భూమికి కరెక్ట్గా మధ్య భాగంలో, మధ్యధరా సముద్రము దగ్గర ఉన్న బెత్లెహేమ్ అనే గ్రామంలో పరమాత్ముడు నరావతారిగా జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే మనుషులకు సత్యం తెలియజేయడానికి. ఆ సత్యం ఏమిటంటే, అనేక సత్యాలు ఉన్నాయి, అందులో ఒక సత్యం ఏమిటంటే పాప క్షమాపణ కొరకు పరమాత్ముడు దిగి వచ్చి నరావతారిగా తన రక్తాన్ని చిందిస్తే తప్ప పాప క్షమాపణ దొరకదు. అది మనకు క్రిస్మస్ నేర్పిస్తున్న సత్యం. మరొక విషయం చెప్పి కూడా నేను ముగిస్తాను. చరిత్రలో అంతర్ధానం అయిపోయినటువంటి యేసుక్రీస్తు అలాగే ఉండిపోడు.
ఆయన మరలా ఈ భూమి మీదకి రాజుగా రాబోతున్నాడు. ఎ థౌజండ్ ఇయర్స్ రెయినింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 1000 సంవత్సరాల యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన అతి త్వరలోనే భూమి మీద జరగబోతుంది. ఇది ఒక మిత్ లాగా ఉంటుంది. నేను చెప్తే ఒక 25 ఇయర్స్ ముందు మొబైల్ ఫోన్ అంటే అది ఒక మిత్ లాగా ఉండేది, ఇప్పుడు అది రియాలిటీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు కూడా ఒకనొక రోజు రియాలిటీలో మీరు అందరూ కూడా చూస్తారు. కనుక ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో సత్యాన్ని నింపాలని, సత్యాన్వేషణ కొరకు ఇంకా మీరు ఆసక్తిగా ముందుకు సాగాలని, మీకు మీ కుటుంబాలకు ఈ తిరుపతి పట్టణానికి ప్రత్యేకంగా సిబిడబ్ల్యూడీ ఆఫీస్కి, ఆఫీస్లో ఉన్న మెంబర్స్ అందరికీ, ఐ మీన్ ఎంప్లాయీస్ అందరికీ, ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా క్రిస్మస్ గొప్ప శుభాలను కలగజేయాలని, ఆ యొక్క దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు మీ కుటుంబాలకు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను. లోకజన సర్వేసుకున్న భవంతి. గాడ్ బ్లెస్ యు ఆల్. God bless you.